అందమైన సీతాకోక చిలుకలు మరణించిన వాటి శరీరం రెక్కలు నిలిచి ఉండడం కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం ఆ జీవుల అస్థిపంజరమే. ఎముకలు ఏమాత్రం లేని ఆ జీవుల రూపం బాహ్యంగా ఉండే కైటిన్ పొర ద్వారా వస్తుంది. ఈ పొర ద్వారానే ఆ జీవులు శ్వాసక్రియ విసర్జన క్రియ జరిపేందుకు వీలైన రంధ్రాలు ఉంటాయి. ఈ కైటిన్ పొర సీతాకోక చిలుక మాదిరిగానే రొయ్యలకు పీతలకు పెంకుపై ఉండి వాటికి రక్షణ కల్పిస్తుంది.